హాయ్ అండి, మ్యాంగో పచ్చడి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. మామిడికాయలు తొక్క తీసుకుని ఇలా చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మేమైతే ఉల్లి మామిడికాయ పచ్చడి అంటామండి. ఉల్లి మామిడికాయ అంటే మీకు ఉల్లిపాయలు అనేసి డౌట్ వస్తుందనేసి మ్యాంగో పచ్చడి అని పెట్టానండి. మా సైడ్ అయితే ఉల్లి మామిడికాయ అంటాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను చూపించుదురం మీకు వీడియో తీసుకోవడం వల్ల నాకు అవలేదు. మనం చాక్స్తో కూడా ఇలా గాడులు పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. ఇవి ఇప్పుడు మనం ఎండబెట్టుకోవాలండి. నేనైతే ఇలా ఒక కవర్ తీసుకుని కవర్ మీద ఎండబెట్టుకున్నానండి. నేనైతే 10కి వేసాను. నాకు 4 అయ్యేసరికి ముక్కలనే ఎండిపోయినాయి. మనం ముద్దగా వేయకూడదు, వాటిని కొంచెం పలచగా వేయాలండి. ముక్క ముక్క టచ్ అవ్వకుండా కొంచెం పలచగా వేయండి, త్వరగా మనకి ఎండిపోతే. మరీ ఎక్కువ ఎండబెట్టుకోకూడదు, అలా అనేసి ముద్దగా ఉండకూడదండి. మనం చేతితో వాటిని ఇలా పట్టుకుంటే అంటుకోకుండా ఫ్రీగా ఉండాలి ముక్కలు అనేవి ఎండిన తర్వాత. నేనైతే పైన ఇలా పలచగా వేసుకున్నానండి. ఒక 6 అవర్స్కి మనకి ఎండిపోతాయి. 3 మ్యాంగో, మిర్చి పౌడర్, ఇంట్లో చేసి పెట్టుకున్న కారం, మెంతుపొడి. ముక్కలైతే మనకి ఇలా రెడీ అయినాయండి. చూడండి, మనకి చేతికి అంటుకోకూడదండి, అలా ఎక్కువ ఎండిపోకూడదు. మామూలుగా ముక్కలు అనేవి సమానంగా ఉండాలి. నేనైతే మీకు కొలత కోసం చెప్తున్నానండి. నాకైతే ఎండేసరికి 2 బౌల్ అవని, అంటే మనం ఇప్పుడు 400 అయితే మనం జస్ట్ 1 తీసుకోవాలండి. ఈ మెంతిపిండి, ఈ కారం, ఉప్పు అనేవి. మెంతులు అయితే కొంచెం ఫ్రై చేసుకుని పిండి ఎలా పిండి కింద చేసుకోవాలండి. కొలత చూపిస్తున్నాను నీకు. నాకు 2 కప్స్ వచ్చినాయని చెప్పాను కదండి. 1/2 కప్ అన్నీ తీసుకున్నానండి. సాల్ట్, కారం, మెంతిపొడి కూడా అన్నీ 1/2 అని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకుని కలుపుకున్నానండి. మనకి కారం ఉప్పు తక్కువైనా సరే కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. నేనైతే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ ఆయిలే వేసుకున్నానండి పచ్చడిలో. వెల్లుల్లిపాయలు చితపకొట్టి వెల్లుల్లిపాయలు కూడా రెమ్మలు వేసుకున్నాను. మీకు చూపిద్దామన్నది వీడియో మిస్ అయ్యిందండి. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. నేనైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులోకి ఎందులైనా బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.